everyone, welcome back to my channel Monica Rack 123. Weight loss challenge lo day 4 ko vachesamu. Neenu 23 cases weight loss avadaniki help aina diet plan workouts videos aithe man channel lo upload chestanu. Aa videos meer miss avagoddu anukunte ippude man channel ni subscribe chesukondi. As usual early morning detox water tho na day aithe start chesanu. ఈ డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ హాట్ వాటర్లో 1 స్పూన్ ధనియాలు 10 పుదీనా ఆకులు వేసుకోవాలి. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ ధనియాలు వేసిన వాటర్ తీసుకోవడం వలన హెయిర్ ఫాల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే వెయిట్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇది కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇవి మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ నల్ల మిరియాలు పొడి వేసుకోవాలి. ఈ నల్ల మిరియాల్లో ఉండే పెపరిన్ కొవ్వుతో ఫైట్ చేస్తుంది. కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుపడుతుంది. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ పసుపు రక్తనాళాల పెరుగుదలకు అడ్డుపడే కొవ్వు త్వచాలు విస్తరించకుండా అరికడతాయి. సేమ్ అల్లంలాగే ఇది పనిచేస్తుంది. బరువు పెరగకుండా హెల్ప్ చేస్తుంది. వీటన్నిటిని 5 మినిట్స్ పాటు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని గ్లాసులోకి తీసుకోవాలి. దీనిలో స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకొని తీసుకోవడమే. నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇందులో దొరికినంత సి విటమిన్ మరే పండులోనూ లభించదు. ఇది తీసుకోవడం వలన మానసిక ఒత్తిళ్లను తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు ఇలా తాగలేమనుకున్న వాళ్ళు ఒక స్పూన్ హనీ వేసుకోండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న డీటాక్స్ వాటర్ డైలీ తీసుకుంటే హెల్దీగా ఉండొచ్చు. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పాలకూర చపాతీ చేసుకున్నాను. దానికోసం ఒక పాలకూర కట్ట తీసుకున్నాను. పాలకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు పాలకూరలో 7 క్యాలరీస్ ఉంటాయి. వీటిలో విటమిన్స్ మినరల్స్తో పాటు మరెన్నో పోషకాలు ఉన్నాయి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒక పాలకూర కట్టని వాటర్లో సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచి నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్న పాలకూరని కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మల్టీగ్రెయిన్ పిండి తీసుకోవాలి. ఇది నేను గోధుమలు జొన్న రాగి సజ్జలు ఓట్స్ కలిపి పట్టించుకున్నాను. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ ఇందులో వేసి చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మీకు వాటర్ సరిపోకపోతే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. నేను పట్టిన దానికి లైట్గా వాటర్ సరిపోయాయి. సో మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వలన 1 అవర్ పక్కన పెట్టిన పిండి ఆరిపోకుండా ఉంటుంది. లైట్గా ఆయిల్ తీసుకోవడం వలన మన డైట్కి ఏం ప్రాబ్లం ఉండదు. 1 అవర్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువ కలిపితే మనకి చపాతీ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని చపాతీ చేసుకోవాలి. ప్యాన్ లైట్గా వేడైన తర్వాత చపాతీ వేసుకొని 2 సైడ్స్ ప్రాపర్గా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా చపాతీ అనేది ఎలా పొంగుతుందో. ఇలా 2 సైడ్స్ ప్రాపర్గా రోస్ట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ చపాతీలు 2 చపాతీల వరకు తీసుకోవచ్చు. కర్రీస్ మన ఇష్టం. ఏ కర్రీ దీనికి సపరేట్గా కర్రీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇంట్లో ఉన్న కర్రీస్తోనే తీసుకోవచ్చు. అలాగే నేను రోటి చట్నీ కూడా తీసుకున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్ లంచ్కి మధ్యలో మీకు ఆకలిగా అనిపిస్తే ఏదైనా ఫ్రూట్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకోవచ్చు. లేదంటే గుప్పడి పల్లీలు తీసుకోవచ్చు. టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఈ టైంలో టీ తాగండి. స్వీట్ తక్కువగా ఉండేలాగా చూసుకోండి. షుగర్ అవాయిడ్ చేస్తే మంచిది. బ్రేక్ఫాస్ట్ చేసిన 1 అవర్ తర్వాత లంచ్కి 40 మినిట్స్ ముందు వరకు 3-4 గ్లాసెస్ వాటర్ తాగాలి. ఇంకా లంచ్లోకి గోధుమ రైస్ కీర తీసుకున్నాను. కర్రీస్ ఏదైనా సరే తీసుకోవచ్చు. కర్రీ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఈ గోధుమ రవ్వని రైస్కి ఆల్టర్నేట్గా తీసుకున్నాను. గోధుమ రవ్వలో ఫైబర్ లో క్యాలరీస్ ఉంటాయి. వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఈ గోధుమ రవ్వ యెల్లో బ్రౌన్ కలర్లో ఉంటుంది. స్మాల్ సైజ్ రవ్వ ఉప్మా చేసుకోవచ్చు. ఈ రవ్వ కొంచెం లావుగా ఉంటుంది. మనకి రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. 1 గ్లాస్ గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ ఒకరికి సరిపోతుంది. ఈ గోధుమ రవ్వని వాటర్ వేసుకొని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ గోధుమ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఈ 3 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది.
ఇప్పుడు సేమ్ రైస్ లాగానే మనం స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పొంగొస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. మనకి రైస్ కుక్ అవ్వడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. లో ఫ్లేమ్లోన 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం డైట్లో ఉన్నప్పుడు ఎక్కువగా తినకుండా ఒక బౌల్ మెయింటైన్ చేయాలి. ఏం తిన్నా ఎంత తిన్నా ఆ బౌల్ మాత్రమే తినేలాగా చూసుకోవాలి. అలాగే ప్లేట్ చిన్నగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది. ప్లేట్ పెద్దగా ఉంటే మనం కొంచెం రైస్ పెట్టుకున్నప్పుడు ప్లేట్ అంతా ఖాళీగా అనిపిస్తుంది. కాబట్టి మనం కొంచెమే తిన్నాం అనే ఫీలింగ్తో మనకి మళ్ళీ ఆకలి అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ప్లేట్ చిన్నగా ఉండేలాగా చూసుకోండి. వీటితో పాటు వెజిటబుల్ సలాడ్ కానీ కీర క్యారెట్ కానీ తీసుకోండి. మనం వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వలన రైస్ తక్కువగా తినే ఛాన్సెస్ ఉంటాయి. ఈ గోధుమ రవ్వని మనం ఏ కర్రీతో అయినా తీసుకోవచ్చు. మనం సపరేట్గా కర్రీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతోనే తినొచ్చు. స్టార్టింగ్లో డైట్ చేసేటప్పుడు మనం వైట్ రైస్ అలవాటు పడి ఉంటాం కాబట్టి మనకి ఇది తింటే రైస్ తిన్న ఫీలింగ్ రాదు. కాబట్టి ఒక 2-3 స్పూన్స్ వైట్ రైస్ కూడా పెట్టుకోవచ్చు. ఒకేసారి మన అలవాట్లు అనేవి చేంజ్ అవ్వండి. చిన్నగా మనం తింటూ ఉంటే మనకు అది అలవాటు అయిపోతుంది. కొన్ని రోజులకి కంప్లీట్గా వైట్ రైస్ అనేది అవాయిడ్ చేయవచ్చు. వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ ఇలా గోధుమ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా లంచ్ చేసిన 1 అవర్ తర్వాత డిన్నర్కి 40 మినిట్స్ ముందు వరకు 3-4 గ్లాసెస్ వాటర్ తాగండి. అలాగే ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత అసలు నిద్రపోకండి. నైట్ మాత్రం నిద్ర కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. మనకి నిద్ర సరిగా లేకపోయినా ఒత్తిడికి లోనైనా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి శంఖుపూల టీ తీసుకున్నాను. ఈ టీ ప్రిపేర్ చేసుకోవడానికి 1 గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క వేసుకొని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు 2 శంఖుపూలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ టీ చాలా హెల్దీ. ఇది తాగడం వలన మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది, క్యాన్సర్ కణాలు నశిస్తాయి, జుట్టు బలంగా పెరుగుతుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఈ టీని 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. చూసారు కదా ఎలా కలర్ చేంజ్ అయిందో. ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం యాడ్ చేయడం వలన మనకి పింక్ కలర్లోకి టీ చేంజ్ అవుతుంది. ఈ టీలో 2 పుదీనా ఆకులు వేసుకోండి. దాల్చిన చెక్క ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే ఇలా తాగలేమనుకుంటే హనీ యాడ్ చేసుకోండి. ఈవినింగ్ డిన్నర్లోకి రాగి సూప్ తీసుకున్నాను. ఈ సూప్ ఎలా చేసుకోవాలనేది మన లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మీరు రాగి సూప్కు బదులు ఓట్స్ సూప్ కానీ ఒక చపాతి ఫ్రూట్ సలాడ్ అయినా తీసుకోవచ్చు. మళ్ళీ నైట్ పడుకోవడానికి 1 అవర్ ముందు డీటాక్స్ వాటర్ అయితే తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు డైట్ ప్లాన్ అయితే ఇది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.